గిట్టుబాటు కల్పించి వాళ్ళు కూడా చేయితనిస్తే వాళ్ళు కూడా ప్రభుత్వం గురించి ఏదో ఈరోజు జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇల్లు లేని స్థలాలు ఇంటి లేని వారి పేదలకు నేను స్థలాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మళ్ళీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి మళ్ళీ అనేటికి సంవత్సరం కావస్తూ ఉంది. మళ్ళీ ఈ సంవత్సర పాలనలో మళ్ళీ ప్రభుత్వం వైఎస్ఆర్ భరోసా మళ్ళీ రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదో చేస్తూ వస్తామని చెప్తా ఉంది. కానీ ఈరోజు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 25 లక్షలు కాదు 27 లక్షలు ఇస్తామని చెప్పేసి జూన్ నెల 8వ తారీఖున ప్రభుత్వం జూలై నెల 8వ తారీఖున ప్రభుత్వం చెప్తా ఉంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గత ప్రభుత్వం కూడా 26-33 సెంట్ స్థలాన్ని ఇచ్చింది. అవి ఏ ఒక్కరికి కూడా సరిపోవడం లేదు. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ ఈరోజు ఏదో ఒకటి ఇంకా సెంటు ఒకటిన్నర సెంటు ఇచ్చి చేతులు దులుపుకునే పని ఆలోచన చేస్తూ ఉంది. మళ్ళీ మీరు ఇచ్చే స్థలాలు ఈ పేదలకు ఎవరికే కానీ బాత్రూములకు కానీ లేదా బెడ్రూమ్ కానీ పడుకోవడానికి కూడా కాదు. కాబట్టి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కూడా మళ్ళీ ఖచ్చితంగా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఈ స్థలాల విషయంలో కూడా గతంలో దిగవంత నేత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా మళ్ళీ ఇంద్రమ్మ కాలనీ పేరుతో ఇంద్రమ్మ ఇండ్ల కాలనీ ఇంద్రమ్మ కాలనీ ఇంద్రమ్మ స్థలాలు అని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా స్థలాలు ఇచ్చారు. మళ్ళీ ఆ స్థలాలు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కారణం ఏమంటే అక్కడ మౌలిక వసతులు లేవు. మళ్ళీ అందులో అప్పుడులో అరకొరకు ఏదో ఒక పల్లె గ్రామీణ ప్రాంతాలు అయితే 40,000, పట్టణ ప్రాంతాలు అయితే 62,000 ఇచ్చే విధంగా అప్పట్లో ఇచ్చారు. కానీ అప్పటి నుండి కూడా మౌలిక వసతులు లేక ఎవరు నిర్మాణం చేపట్టలేకపోయినారు. మళ్ళీ ప్రస్తుతం వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కూడా వాళ్ళిచ్చే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎందుకు రావు. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మళ్ళీ గతంలో ఇచ్చిన మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఆ స్థలాలను కూడా నిరుపేదలు ఈరోజు కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ స్థలాలను కూడా ఇప్పుడు వైఎస్ఆర్ భరోసా జగన్మోహన్ రెడ్డి పథకం కింద మళ్ళీ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి ఆ వెలుసులబాటు కల్పించి అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించి వాళ్ళకు కూడా చేయితనివ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అంతేకాదు